పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న 18 లేదా 21 అని చెప్పి మీడియా ముఖంగానే ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన పార్టీ మారడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి ఒక అలిగేషన్ ఏంటి అంటే, నేను బూతులు తిట్టలేదు అని చంద్రబాబును విపక్షాలను, నేను బూతులతో విరుచుకుపడలేదు అని నాకు టికెట్ నిరాకరించారు, లేదు అంటే నేను పార్టీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని చేశా, జనంలోకి వెళ్ళమంటే ఎలా ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాను, బూతులు తిడితేనే సీట్లు ఇస్తారా అని చెప్పి ఆయన ఒక విమర్శ చేశారు. తాజాగా పార్థసారథి గారే గారు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న విమర్శ ఏంటి అంటే, నన్ను బూతులు తిట్టలేదు అని చెప్పి ఇక్కడ మహీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వలే, నన్ను బూతులు తిట్టలేదు అని చెప్పి బాలినేనికి టికెట్ ఇవ్వలే, బాలినేని వాడుకుంటున్నారు, బలి చేస్తున్నారు, నన్ను బూతులు తిట్టమన్నా కూడా మేము తిట్టమని చెప్పి టికెట్ను కూడా త్యాగం చేసినటువంటి వీళ్ళకి మనం అభినందనలు తెలపాలి, అభినందించాలి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసినటువంటి కమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళ మీడియా అయినా ఇప్పుడు వైసీపీలో టికెట్లు రానందుకు టీడీపీలోకో జనసేనలోకో వెళ్తున్నటువంటి వీళ్ళందరూ అయినా జనాల ముందు ప్రొజెక్ట్ చేయాలనుకున్న అంశం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా అసభ్య పదజాలం వాడికి వాళ్ళకే టికెట్లు ఇస్తారు అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. నిజంగానే ఇది జనాల ముందు నిలబడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు తిట్టే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకు టికెట్లు ఇవ్వరు అనేది జనాల ముందు నిలబడుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఎవరిని ఏం బూతులు తిట్టారు అని చెప్పి ఒక డాక్టర్గా ఉన్న అతి సామాన్యుడు గురుమూర్తిని తిరుపతి ఎంపీని చేశారు, మళ్ళీ అదే గురుమూర్తికి వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎందుకని ఇస్తున్నారు? కేసీని అని చంద్రబాబు నాయుడు గారిని ఏం బూతులు తిట్టారు అని చెప్పి వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తోంది. ఫస్ట్ నుంచి ఆయన అసలు ఎవరిని ఏం బూతులు తిట్టారని చెప్పి విక్టర్ ప్రసాద్ అనే అతి సామాన్యుల్లో కూడా అతి సామాన్యుని ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ చేశారు. అసలు ఎవరిని ఏం బూతులు ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎవరిని ఏం బూతులు తిట్టారని ఇటువంటి దుష్ప్రచారం, ఇటువంటి వోస్ట్ ప్రాపగండా జనాల ముందు నిలబడుతుందా? జనాలు ఆలోచించరా? బూతులు తిట్టే వాళ్ళనే జగన్ ఎంకరేజ్ చేసేటట్లు అయితే వీళ్ళ దృష్టిలో వైకాపాలో 1 ర్యాంక్ ఎవరికైతే ఇస్తారో వీళ్ళ దృష్టిలో అంటూ ఉన్నా 1 ర్యాంక్ ఎవరికైతే ఇస్తారో మరి ఆయనకు 2వ మంత్రిగా ఎందుకు కొనసాగించనేయలేదు? లేదు ఇంక బూతులు తిట్టే వాళ్ళకి అనుకుంటే గోరంట్ల మాధవ్ గారిని ఇంకా వైకాపా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి కదా, ఆ లెక్కన చూసుకుంటే మరి ఆయన్ని ఎందుకు పక్కకి తప్పించారు? ఏమైనా అర్థం పర్థం ఉందా? మీరు ఇంకేమైనా అలిగేషన్ చేసుకుంటే ఓకేనేమో, కానీ బూతులు తిట్టలేదు కాబట్టి టికెట్ ఇవ్వలే, బూతులు తిడితేనే టికెట్ ఇస్తారు, వీళ్ళ దృష్టిలో బూతులు తిట్టేకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినటువంటి ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారో వీళ్ళే చెప్పాలి. సెకండ్ ర్యాంక్ ఇచ్చే ఆవిడకు ఇంకా సీట్ ఎందుకు కన్ఫామ్ చేయలేదో వాళ్ళే చెప్పాలి. థర్డ్ ర్యాంక్ ఇచ్చే ఇంకో గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళకు ఎందుకు మరి ఇంకా సీటు కన్ఫామ్ చేయలేదో వీళ్ళే చెప్పాలి. ఇంకా వీళ్ళ దృష్టిలో చెప్పాలంటే గోరంట్ల మాధవ్కు వైకాపా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఏమైనా అర్థంపర్థం ఉందా? ఏమైనా అర్థంపర్థం ఉందా? ఇటువంటి ప్రొజెక్షన్ నిలబడుతుందా? ఇటువంటి దిక్కుమాలిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం ద్వారా వీళ్ళు సాధించింది ఏంటో నిజంగా నాకు అర్థం కాదు. అంటే వేరే విమర్శలే లేవా? ఆయన వీళ్ళు గెలవాలనుకున్నారు, టికెట్ ఇవ్వలేరు. సామాజిక న్యాయాన్ని పాటించాలనుకున్నారు, కొందరికి టికెట్ ఇవ్వలేరు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేయాలనుకున్నారు కొన్ని చోట్ల, అందుకని చెప్పి కొత్తగా ఆశపడ్డ వాళ్ళకు టికెట్లు ఇవ్వలేరు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళ అధికారాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఆయన కొన్ని వ్యూహాలు ఉన్నాయి, ఆ వ్యూహాలు అమలు చేస్తూ ఉన్నారు, ఫలితాన్ని ఇస్తాయా లేదన్న దాని కాలం సమాధానం చెప్పాలి. అంతేగాని వీళ్ళు ఆయన తీసుకుంటున్న పొలిటికల్ నిర్ణయాల చుట్టూ 40 నుంచి దాని చుట్టూ తిరగడం ముందు చూశారు. మళ్ళీ ఆయన టికెట్లు ఇవ్వకుండా వదిలేసిన వాళ్ళ విషయంలో వీళ్ళు జాలి చూపించుకుంటూ బూతులు తిట్టలేదు కాబట్టి ఇవ్వాలి ఇవ్వలేదు అని
ఏమైనా అర్థం పర్థం ఉందా? ఏమైనా అర్థం పర్థం ఉందా? అసలు ఇటువంటి వాటితో జనంలోకి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళు, వాళ్ళకి ఇంకా వేరే ఏమీ లేదా, అందుకే ఇటువంటి చీప్ ఎత్తుగడలతో వెళ్తున్నారా అంటే మరి నిజం అనుకోవాల్సి ఉంటుంది మనం. మరి వీళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకు వేరే ఆలోచన ఎట్లా వస్తుంది?